హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక ఫ్లాట్ ట్రెండ్ నడుస్తుంది. అందరు అనుకున్నట్టే ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.5% మేర వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయితే బడ్జెట్లో ఈసారి ఇంటరిమ్ బడ్జెట్లో ఆర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వ స్టాండ్ ఎలా తీసుకుందో అందుకు తగ్గట్టుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొద్దిగా ప్రభుత్వం వైపు మొగ్గు చూపినట్టు అండ్ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని అది కూడా కొద్దిగా ప్రభుత్వానికి దోహదపడే నిర్ణయం తీసుకున్నట్టు మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. కొద్దిగా పొలిటికల్ దీన్ని కూడా మిక్స్ చేసుకుంటే, ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న మానిటరీ పాలసీ కమిటీలో ఉన్న 6 సభ్యులు 4 సభ్యులు రేట్ కట్కే మొగ్గు చూపారు. దానికి తోడు ఆరుగురు అండ్ ఇంతకాలం ఉన్న స్టాండ్ని అంటే క్యాలిబ్రేటెడ్ టైట్నింగ్ అన్న స్టాండ్ నుంచి న్యూట్రల్ స్టాండ్లోకి వాళ్ళు నిర్ణయం మార్చుకున్నారు. దీన్ని బట్టి ఇక్కడ నుంచి కొద్దిగా అంటే మరొకసారి ఇన్ఫ్లేషన్ కనుక కంట్రోల్లోకి వస్తే మరొకసారి కూడా వడ్డీ రేట్లను 0.5% మేర తగ్గించేందుకు అవకాశం ఉంది అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ ఇవాళ చెప్పడం చూస్తున్నాము. దానికి తోడు కొన్ని నిర్ణయాలు వాళ్ళు వెల్లడించారు అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ నెంబర్స్ కూడా ఇవాళ వచ్చాయి. ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ని గతంలో ఉన్న 3.8-4.2 మధ్య ఉన్న టార్గెట్స్ని ఇప్పుడు 3.2-3.4% తగ్గించారు. దీన్ని బట్టి ఇన్ఫ్లేషన్ కర్టైల్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్ధంగా ఉంది. అండ్ ఆన్స్టేట్ ఇన్ఫ్లేషన్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న చర్యల ఆధారంగా అక్కడ కాస్త స్టెబిలైజ్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ జీడిపి వృద్ధి రేటును కూడా 2019-20 ఆర్థిక సంవత్సరానికి 7.4% ఉండొచ్చు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తుంది. ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇంతకాలం లిక్విడిటీ అనేది మేజర్ క్రంచ్గా ఉంది ఎన్బిఎఫ్సీస్, బట్ ఫిబ్రవరిలో మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ సార్ట్అవుట్ చేశాము, లిక్విడిటీ క్రంచ్ ఏం లేదు అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ అండ్ డిప్యూటీ గవర్నర్ ఇవాళ చెప్పడం చూస్తున్నాము. కొద్దిగా క్రెడిట్ ఫ్లోస్ తగ్గాయి, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, బట్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ పెంచేందుకు సాధ్యమైనంతగా కృషి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుందన్నమాట వాళ్ళ నుంచి వినిపించింది. అండ్ ఇంకొకటి, ఇంతకాలం కొల్లేటరల్ ఫ్రీ అంటే పూచీకత్తు లేకుండా రైతులకి 100,000 రూపాయల వరకు రుణం ఇచ్చారు, ఇప్పుడు దాన్ని 1,60,000 రూపాయలకి పెంచారు. ఎందుకంటే ఇప్పుడు ప్రధానమంత్రి కొత్త స్కీమ్, రైతులకు సంబంధించిన స్కీమ్ రావడము అండ్ మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్స్ అన్ని రైతులకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొద్దిగా పుష్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంది. అందుకే కొల్లేటరల్ ఫ్రీ లోన్స్ని 100,000 రూపాయల నుంచి 160,000కు పెంచింది. ఇది కూడా కొద్దిగా పాపులిస్ట్ లాంటి డెసిషన్గా కనిపిస్తుంది. మొత్తానికైతే అందరూ అనుకున్నట్టుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.5% మీరు వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో ఎక్స్పెక్ట్ చేసే నిర్ణయమే కావడంతో ఎప్పుడైతే 11:45కి న్యూస్ వచ్చిందో అప్పుడు మార్కెట్స్లో సెల్ ఆఫ్ చూసాం. ఒక దశలో 11,118 పాయింట్ల వరకు వెళ్ళిన నిఫ్టీ అక్కడి నుంచి దాదాపు 50-60 పాయింట్ల మేర మనం నష్టాలకు రావడం చూస్తే ఒక దశలో నెగిటివ్లోకి కూడా నిఫ్టీ వాళ్ళ జారుకుంది. బట్ యాజ్ ఆఫ్ నా ఒక 15-16 పాయింట్స్ గెయిన్తో 11,000 పాయింట్ల పైన స్థిరంగా నిఫ్టీ కొనసాగుతోంది. అండ్ ఇవాళ చూస్తే మెటల్, పిఎస్యూ బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్లో కొద్దిగా అమ్మకాలే ఒత్తిడి ఉంది. మీడియా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగ కౌంటర్స్లో మాత్రం కొనుగోళ్ల మద్దతు మనం చూస్తున్నాము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు నిన్న పెద్దగా పెరగలేదు, బట్ ఇవాళ మాత్రం 0.5% మేర గెయిన్ అయ్యాయి. సో ఇది ఇప్పటిదాకా మార్కెట్ స్నాప్షాట్. అన్లీస్ ఎలాంటి వ్యూతో నాడు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత కొద్దిగా మార్కెట్స్లో సెల్ ఆఫ్ చూసాం, బట్ 11,000 పైన చాలా స్ట్రాంగ్గా కోట్ అవుతూ వస్తుంది. మేబీ ఇప్పుడున్న ఈ మేజర్ న్యూస్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మార్కెట్స్ ఇంకా దేని గురించి అవాయిడ్ చేసే అవకాశం ఉంది? నెక్స్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మార్కెట్కి అంటే ట్రేడింగ్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? మన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు క్రెడిట్ పాలసీ అనేది ఒక వన్ డే ఈవెంట్ లాగా అయిపోతుందండి. అంటే మళ్ళీ రేపటి నుంచి కూడా మార్కెట్స్ మళ్ళీ న్యూస్ ఏదన్నా ట్రిగ్గర్స్ కోసం వెయిట్ చూడడము ఉంటుంది. ప్రధానంగా చూడాలంటే ఈరోజు మార్కెట్స్లో వోలటాలిటీ అనేది మనకి పైకి కిందకి పైకి కిందకి చాలాసేపు ఊగిసలాడింది. మనకి బ్యాంక్ నిఫ్టీ హైగా చూసుకుంటే 27,646 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు బ్యాంక్స్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయినాయి. బ్యాంక్ నిఫ్టీ ముఖ్యంగా ఈరోజు స్ట్రాంగ్గా మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఒక 15-20 నిమిషాల నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది. అయితే మనకి నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది మార్కెట్స్ అనేది చెప్పడం కష్టంగా ఉందండి. ఎందుకంటే మనది కంప్లీట్గా లాస్ట్ ఫ్యూ డేస్గా అవుట్ పర్ఫామ్ చేస్తుంది మనకి. అంటే గ్లోబల్గా చూసుకుంటే ఏషియన్ మార్కెట్స్ మెజారిటీవి అన్నీ కూడా హాలిడేస్లో ఉన్నాయి. తర్వాత అటు యూరప్ మార్కెట్స్లో కూడా పెద్దగా బయింగ్ అయితే లేదు, ఈవెన్ ఈరోజు కూడా చూసుకుంటే ఫ్లాట్గా ఉన్నాయి. కాబట్టి మనకి ఈ ర్యాలీ అనేది ఎంతవరకు కొనసాగుతుంది అని చెప్పడం కష్టమండి. బట్ ర్యాలీ అనేది పెద్దగా ఉండకపోవచ్చు నేను అనుకోవడం. కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈరోజు మనం చూడాల్సింది ఏంటంటే బ్యాంక్స్, మెజారిటీ బ్యాంక్స్ అన్నీ కూడా బాగా గెయిన్స్లో ఉన్న బ్యాంక్స్ పెద్దగా ఈరోజు ఏంటో ఏమి లేవు. అయితే ఎక్కువగా ఆటోమొబైల్ స్టాక్స్లో మనకి
ఈ ప్రధానంగా ఈ అంటే ఈ వడ్డీ రేట్లు కొంచెం తగ్గుతున్నాయనే ఉద్దేశంతో కొంచెం ఈ ఆటోమొబైల్ స్టాక్స్లో మనకి భయం కనపడుతుంది ఈరోజు. ఈరోజు కాదు లాస్ట్ ఫ్యూ డేస్ కూడా మనకి ఈవెన్ బడ్జెట్లో కూడా కొంచెం పాజిటివ్గా ఉండడంతో కొంచెం ఈ ఆటోమొబైల్ స్టాక్స్ ఓవర్సోల్డ్లో ఉండడం కారణంగా వాటిలో పెరుగుదల చూసాము. మరోవైపు కానీ చూసుకుంటే ఈరోజు రిలయన్స్ ఒక బ్యాక్ మూవ్ తీసుకుందండి, బట్ మళ్ళీ 1300 బిలో వచ్చింది. బట్ ఓవరాల్గా రిలయన్స్ లాస్ట్ ఒక 2 మంత్స్లో కానీ చూసుకుంటే బాగా పెరిగిన దృష్టి అని అనుకోవడం 1320 ఆ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అని నేను కూడా అనుకున్నాము. ఈ లెవెల్లో కొంచెం వీక్ కావచ్చని, బట్ ఓవరాల్గా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండమంటానండి, ఫ్యూచర్స్లో పొజిషన్స్ లాంగ్ వెళ్ళడం అనేది చాలా స్టాక్ స్పెసిఫిక్గా తీసుకోమని చెప్తాను. ఇక నా స్టాక్ స్పెసిఫిక్ లాంగ్ వెళ్ళాలి అంటే ఈవెన్ మార్నింగ్ కూడా చెప్పాము మనం, సిప్లానికి కొనుక్కోమని చెప్తానండి. ఇప్పుడు కాదు, ఆల్రెడీ ఈరోజు కొంచెం ఫ్లాట్గా ఉంది, కరెక్షన్స్లో చిన్న చిన్న కరెక్షన్స్లో సిప్లాన్ కొనుక్కోమని చెప్తాను. 580 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక్కడ నుంచి 2 సెక్టార్ల మీద బొలిష్ ఉన్నాను, ఒకటి ఫార్మా, ఒకటి ఈవెన్ బ్యాంక్స్ కూడా కొంచెం సెలెక్టెడ్ బ్యాంక్స్లో లైక్ ఆర్బీఐ బ్యాంక్ ఒకటి, లైక్ ఫెడరల్ బ్యాంక్ ఒకటి, ఇటువంటివి కరెక్షన్స్లో పిక్ చేసుకోవచ్చు. ఈవెన్ కోటక్ బ్యాంక్ను కూడా కరెక్షన్స్లో పిక్ చేసుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగవచ్చు. ఈరోజు మార్కెట్స్ నేను అనుకోవడము బ్యాంక్ నిఫ్టీకి ఈరోజు క్లోజింగ్ ఆప్షన్స్ క్లోజింగ్ ఉంది 27,600 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చండి. అది దాటితే ఇంకొక షార్ట్ కవరింగ్ వచ్చి మనకి 27,700 ఈరోజు రేపట్లో 27,700 దాటలేని పరిస్థితిలో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆగడానికి అవకాశం ఉందండి. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్ ఉన్నారు. కాలర్ కృష్ణమూర్తి, కృష్ణమూర్తి గారు హలో చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కదా, ఈ మీడియా స్టాక్స్ ముఖ్యంగా ప్రింట్ మీడియా, జాగరణ్ ప్రకాశన్ అండ్ బీబీ కాక్ రెండు ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి, బాటమ్ అవుట్ అయినట్టు. ఇప్పుడు ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు? డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే ఇప్పటికీ కొన్ని స్టాక్స్ పెరిగి ఉన్నాయి. లైక్ మీరు అన్న ప్రింట్ మీడియాతో పాటు సన్ టీవీ, జీ లాంటి స్టాక్స్లో కొద్దిగా అప్పుడు మొమెంటం వచ్చింది, బట్ సమ్హౌ ఫిజిల్ అవుట్ అయిపోయింది. పెద్దగా నిలబడినట్టు కూడా ఏం లేవు, మనకు ఎక్కువ టైం కూడా లేదు, జస్ట్ ఒక 1 మంత్ మాత్రమే ఉంది. ఈలోపు అంత మూవ్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది ఈ స్టాక్స్లో? లేదండి, ఇవి అంటే ఇవి ఆల్రెడీ మనకి డీబీ కార్ప్ అయితే 371 నుంచి కూడా కరెక్ట్ అవుతున్నాయి. ప్రతి ఇయర్ అంటే ప్రతి ఎలక్షన్స్కి ముందు కొన్ని రోజులు మీడియా స్టాక్స్ బాగా పెరిగేవండి, మరి ముఖ్యంగా పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు బాగా పెరుగుతుండేవి. అయితే ఈసారి ధోరణి దానికి భిన్నంగా ఉంది. మనకి చూస్తే ఈసారి మీడియా స్టాక్స్ ఏమాత్రం కూడా పెరగటం లేదు, అది గమనించాలి. అటు అన్నీ కూడా మనకి సన్ టీవీ, తర్వాత జీ ఒకటి, ఇవన్నీ కూడా బాగా వీక్గా ఉన్నాయి. బాటమౌట్ అయ్యింది అనేది చెప్పలేమండి. ఇంకోటి కూడా ఏంటంటే, మీడియాలో మనం గమనించాల్సింది ఏంటంటే, లేటెస్ట్గా వస్తున్న టెక్నాలజీ కారణంగా వీటిలో మార్జిన్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయని కూడా మనకి వార్తలు చూస్తున్నాము. అయితే ఉన్న వాటిలో నేను అనుకో మీరు చెప్పిన 2 స్టాక్స్, డీబీ కార్పు ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉందండి, రెవెన్యూస్ పరంగా ఇంప్రూవ్మెంట్ మనకి ఇయర్ ఆన్ ఇయర్ బాగానే ఉంది. అయితే ఓన్లీ ప్రాఫిట్స్ పెద్దగా లేవు, అంటే ఓకే స్టడీగా ఉన్నాయి, బట్ అది హ్యూజ్ ప్రాఫిట్స్లో మాత్రం పెద్ద జంప్ అయితే రాలేదు. డీబీ కార్ ట్రై చేయొచ్చేమో, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవకండి. ఒక 15-20% వచ్చిందంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ప్లస్ దీంట్లో వాల్యూమ్స్ పెద్దగా జరగవు. మీరు చెప్పిన 2 స్టాక్స్లో డీబీ కార్ప్ అయితే బయింగ్కి కరెక్షన్స్లో వెళ్ళండి, ఒక 20% కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్లో మీరు పెరిగినప్పుడు బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే, మరో కాలర్ నరేంద్ర ఉన్నారు, అడగండి నరేంద్ర. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడుతున్నాను, చెప్పండి. కిర్లోస్కర్ బ్రదర్స్, కిర్లోస్కర్ ఓకే, కిర్లోస్కర్ బ్రదర్స్, తర్వాత బయోకాన్ కానీ అరవిందో ఫార్మా కానీ, ఓకే, ఈ రెండింటిలో ఏదో ఒకటి స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఒకటండి బయోకాన్, ఆరోఫామా అని అంటున్నారండి, రెండు కూడా మంచి స్టాక్స్, మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి. నా పర్సనల్ పిక్ అయితే ఐ వుడ్ గో విత్ బయోకాన్ అండి, కాకపోతే ఏంటంటే మీ టైం ఫ్రేమ్ 4 to 5 ఇయర్స్ డౌన్ ద లైన్ ఉండాలి, ఎందుకంటే దే ఆర్ ఇన్ బయోసిమిలర్స్ విచ్ ఇస్ నాట్ ఎక్కువ మంది ప్లేయర్స్ లేని సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో నా పర్సనల్ పిక్ అయితే బయోకాన్, బట్ బోత్ ఆర్ రియల్లీ స్ట్రాంగ్ కంపెనీస్. కమింగ్ టు కిర్లోస్కర్, ఐ థింక్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి, ఈ సెగ్మెంట్ కొద్దిగా టైం పడుతుంది అండ్ నెంబర్స్ కూడా పెద్దగా ఆప్టిమిస్టిక్గా ఏం లేవండి. కిర్లోస్కర్ బ్రదర్స్ మీరు కొద్ది వాల్యుయేషన్ పరంగా అట్రాక్టివ్గా కనబడుతున్నట్టుంది, బట్ అదర్వైజ్ దెర్ ఆర్ బెటర్ ప్లేయర్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ అండి. నా పిక్ అయితే గో ఫర్ కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ అండి. మీరు ఇన్ఫాక్ట్ ఎల్ఎన్టీ తీసుకున్నా కూడా యూ విల్ గెయిన్ అట్లీస్ట్ లైక్ 15-18% ఇన్ అన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. సో నా సజెషన్ గో విత్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఇన్ క్యాపిటల్ గూడ్స్.
అరవింద్ గారు ఇప్పుడే మీరు అరవింద్ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు, ఆయన ఫండమెంటల్ వ్యూ కూడా తెలుసుకుందాము. ఈలోపు మరొక కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి, శిల్ప అడగండి. శిల్ప సార్, మేము ఇది రిలయన్స్ ఇన్ఫ్రా, ఎస్ బ్యాంక్ గురించి అండ్ సన్ ఫార్మా సార్. ఓకే, సిన్స్ 3 డేస్ రిలయన్స్ ఇన్ఫ్రా బాగా పడుతుంది, లాస్ అవ్వడం చూస్తున్నాము. అవును, మేము ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాం సార్ వాటిల్లో. అంటే ఇప్పుడు ఏమన్నా ఎవరేజ్ చేయమంటారా ఎలా అని? సార్, ఫాలింగ్ స్వాట్స్ లాంటివి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో రిలయన్స్ ఇన్ఫ్రా లాంటి స్టాక్లు అండ్ సన్ ఫార్మా అన్ని వీక్ వికెట్స్ ఉన్నాయి, ఒక్క ఎస్ బ్యాంక్ మినహా. ఈ 2 స్టాక్స్ యావరేజ్ చేసుకొని ఎగ్జిట్ అవ్వాల్సిన టైమ్, ఆర్ ఎల్స్ బెటర్ ఉన్న వాటిని వదిలించుకోవడానికి మనం ప్రయత్నించాలా? ఇప్పుడు అంటే సిచ్యువేషన్ ఎట్లుందంటే అండి, రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ రిలయన్స్ క్యాపిటల్ రెండు కూడా ఎగ్జాక్ట్గా ప్రైస్ కూడా ఒకటే 115 ట్రేడ్ అవుతున్నాయండి. ఒకటి 25%, ఒకటి 21% డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. మీరు అన్ఫార్చునేట్గా కొన్నారండి. మన ప్రోగ్రామ్ చూస్తుంటే మనం ఇక్కడ కాదండి, చాలా హయ్యర్ లెవెల్స్ నుంచి కూడా అవాయిడ్ చేయండి 2 స్టాక్స్ని, ఈవెన్ ఏడీఐజీ ప్యాక్ని అవాయిడ్ చేయమని చెప్తూనే ఉన్నాం. ఏదేమైనప్పటికి కూడా ఇప్పుడు మీరు ర్యాలీస్ వస్తే బాగుండి, ఏదైనా పాజిటివ్ న్యూస్ లాంటిది అటు మేనేజ్మెంట్ నుంచి మాట్లాడితే ఏదైనా ర్యాలీస్ వస్తే కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయండి. దాన్ని ఉపయోగించుకొని మీరు ఎగ్జిట్ కావాలి తప్ప యావరేజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కంపెనీ హ్యూజ్ డెట్స్తో మొత్తం ఓవరాల్ ఏడీఐజీ గ్రూప్ మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున డెట్స్తో కూరుకుపోయిందండి. కాబట్టి సస్టైన్ కాకపోవచ్చు ర్యాలీస్, కాబట్టి నెక్స్ట్ ర్యాలీ వస్తే మీరు ఎగ్జిట్ కాండి. ఇంకా ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే, ఇది రీసెంట్గా కొంచెం డిహెచ్ఎఫ్ఎల్లో ఎక్స్పోజర్ ఉన్న కారణంగా ఈ స్టాక్ 240 తర్వాత వెళ్ళింది, జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ 240కి వెళ్ళింది, అక్కడ నుంచి కూడా బాగా పడింది. బట్ దీంట్లో ప్రాబ్లం అయితే లేదండి, మీరు హోల్డ్ చేసుకోవచ్చు ఎస్ బ్యాంక్. సన్ ఫార్మాని మీరు లోయర్ లెవెల్స్లో కొనుంటే దీని ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి సన్ ఫార్మా. అది కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే సన్ ఫార్మా మీద నాకు లేవండి. ప్రస్తుతం ఈరోజు టాప్ గెయినర్గా ఉంది, ఈ మీరు 400-420 ఆ లెవెల్లో కొనుంటే 1 or 2 డేస్ ఒక 1 వీక్ చూసుకొని ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. సో మేనేజ్మెంట్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కూడా కోల్పోయింది మొన్నటి ఇష్యూతో సన్ ఫార్మా. సో బెటర్ శిష్యు గారు చెప్తున్నట్టు రిలయన్స్ ఇన్ఫ్రా సన్ ఫార్మా లాంటి స్టాక్స్లో కొద్ది గొప్ప మీకు భారీ లాసులు కవర్ చేసుకోలేకపోయినా అట్లీస్ట్ కొద్ది గొప్ప లాస్తోనే ఎగ్జిట్ అవ్వడం మంచిదిగా కనిపిస్తుంది ఈ స్టాక్స్లో. ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. అరవింద్ గారు, మీరు లేట్గా వచ్చారు కదా, బ్రీఫ్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ 25 బేసిస్ పాయింట్స్ కట్ అనేది మనం చూసాము. సో ఎనీ వ్యూ క్రిస్ప్గా? సో ఒకటండి, మనకు లాస్ట్ డిసెంబర్లో జరిగిన మానిటరీ పాలసీ మీటింగ్, ఎంపీసీ మీటింగ్లో మనకి క్యాలిబ్రేటెడ్ టైట్నింగ్కి మనం మూవ్ అయ్యామండి. సో అప్పుడు రేట్ హైక్ ఉండొచ్చు అన్న మూమెంట్లో ఇన్ఫాక్ట్ స్టేటస్కో అయినా కూడా స్టాన్స్ చేంజ్ అయ్యాయండి. అప్పుడు న్యూట్రల్ నుంచి టైట్నింగ్కి రేట్ హైక్ ఉండొచ్చు అనే టోన్లోకి వెళ్ళిపోయాం. అండ్ ఇట్స్ లైక్ అ క్విక్ స్విచ్ అని చెప్పుకోవచ్చు అండి. 2 నెలల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ క్యాలిబ్రేటెడ్ యూటర్న్, యా ఇట్స్ అ యూటర్న్, క్యాలిబ్రేటెడ్ టైట్నింగ్ నుంచి ఇప్పుడు మళ్ళీ న్యూట్రల్కి వచ్చారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇట్స్ లైక్ ఇప్పుడు లిక్విడిటీ క్రంచ్ కూడా మార్కెట్లో ఉంది, ఐ థింక్ ఇట్స్ అ ప్రెటీ స్మార్ట్ మూవ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇన్ఫ్లేషన్ ప్రెజర్ కొద్దిగా పెరిగే అవకాశం ఉందండి. ఇట్స్ బీన్ అండర్ కంట్రోల్ అండి, లాస్ట్ 5 మంత్స్లో అండర్ 4% ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ చేస్తూ వస్తున్నాం మనము, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. కాకపోతే ఏంటంటే మనకి బడ్జెట్లో కొద్దిగా పథకాలు చెప్పడము, ఆ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లైక్ 2 farmers 75,000 crores ఏదైతే ఉందో, అండ్ స్టేట్ స్పెసిఫిక్ ఏదైతే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో, ఇవన్నీ ఏంటంటే కొద్దిగా ఇన్ఫ్లేషన్ ప్రెజర్ని క్రియేట్ చేస్తాయండి. సో హౌ ఫార్ ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది మనం కొద్దిగా టైంతో పాటు వేచి ఉండాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ ప్రెషర్ విల్ బి దేర్, బట్ లిక్విడిటీ టు ఇంప్రూవ్ అవ్వడం అనే సిచ్యువేషన్ బాగానే పాజిటివ్గా ప్లే అవుతుంది. సో ఓవరాల్గా యూటర్న్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసుకుంటూ మేబీ ఎలా ప్లే అవుట్ చేస్తారని చెప్పేసి డెఫినెట్లీ వెయిట్ చేయొచ్చు. ఓవరాల్గా ఇట్స్ అ స్మార్ట్ మూవ్ అని చెప్పుకోవచ్చు, అండ్ యూటర్న్ అని కూడా డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. బట్ ఓవరాల్గా వీఆర్ ఇన్ ఏ గుడ్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఐ థింక్ ఈ టైం అయితే మనం క్యాష్లో ఉండాల్సిన టైం అండి, కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ ధోరణిలో ఉండాలి. మనం బడ్జెట్ ఎఫెక్ట్ గురించి కూడా మాట్లాడుకున్నామండి, కొద్దిగా ఫిజిల్ అవుట్ అవుతుంది అనేది కూడా. సో డెఫినెట్లీ కొద్దిగా వెయిట్ చేయండి, అండ్ మంచి ఆపర్చునిటీస్ యూస్ చేసుకోవాలండి. ఎవ్రీ డిప్ని మాత్రం యూస్ చేసుకోమని చెప్తానండి. యూటర్న్ నథింగ్ బట్ దే ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ టు ద గవర్నమెంట్ మూవ్స్ ఇట్ సీమ్స్ అన్నట్టుగా అనిపిస్తుంది. మన కాలర్ హైదరాబాద్ నుంచి శేషాద్రి, అడగండి శేషాద్రి గారు. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్, నేను రిటైర్డ్ ఎంప్లాయీని. మొన్న హోల్డ్ టు ఫైల్ కోసం చూస్తుంటే ఐడిబిఐ ఫ్లెక్సీ బ్యాండ్స్ 88లో తీసుకున్నానండి. ఐడిబిఐ ఫ్లెక్సీ బాండ్స్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తీసుకున్నాను సార్, ఓకే, హైదరాబాద్ లో.
ఇప్పుడు దాన్ని ఎట్లా కట్టాలి సార్? రెండో డౌట్ వచ్చేసి ఐఓబి 10,000 వచ్చేసి 20 ఇయర్స్ బ్యాక్ హౌస్ లోన్ తీసుకుంటుంటే బ్యాంక్ మేనేజర్ ఇచ్చారు, అది కూడా బయటపడ్డాయి అనమాట. యాక్చువల్గా ఇప్పుడు వాటికి ఏం చేయాలి సార్? నో ఐడియా అబౌట్ రిగార్డింగ్ ది స్టాక్స్ అండ్ ఆల్. ఐఓబి ఫిక్స్డ్ డిపాజిట్స్ అవి? ఫిక్స్డ్ డిపాజిట్ కాదు సార్, హౌస్ లోన్ తీసుకుంటే ఆయన షేర్స్ లాగా ఇచ్చారనమాట. అది ఓకే ఐబాబి రేలొస్తున్నా సార్ తీసుకోండి అని చెప్పి ఇచ్చాడు, మర్చిపోయాను. యాక్చువల్ గా ఎన్ని షేర్స్ ఉన్నాయి మొత్తం దానిలో? 1,000 అండి, 2,000 షేర్స్ ఉన్నాయి సార్. అది రేట్ ఆఫ్ 10 రూపీస్ కొన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం దానికంటే తక్కువే ఉన్నట్టుంది ఐఓబి రేటు. సో మీరు ఒకసారి దాన్ని వాటిని డిమాట్ చేయించుకోవాలండి. డిమాట్ చేయించుకుని రిజిస్టార్స్కి ఫస్ట్ డిమాట్ చేయించుకుంటే నాకు తెలిసి మీరు వాటిని అమ్ముకోవడమో లేకుంటే ఏం చేయాలో చేయొచ్చు. డెఫినెట్లీ ఇప్పుడు మీరు 20 ఇయర్స్ అంటున్నారండి, అది డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఎడ్యుకేషన్ ఫండ్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. మనకి రిపీటెడ్ రిమైండర్స్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మీరు ఇమీడియట్గా చేయాల్సింది రిజిస్టార్ దగ్గరికి వెళ్ళడం అండి. మీరు మీ స్టాక్ సర్టిఫికేట్స్ తీసుకొని రిజిస్టార్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డిమేట్ లేదు, మీరు అంత లోపల మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడము, అంత తర్వాత యాజ్ ఏ ప్రాసెస్ ఇట్ టేక్స్ లైక్ యూనో 2 to 3 months తీసుకుంటుందండి. మీ అకౌంట్ డిమాట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు, దాని తర్వాత మీరు సెల్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్, మీరు రిజిస్టార్ని కన్సల్ట్ అవ్వాలండి ఫస్ట్ థింగ్. ప్రస్తుతం 13 రూపాయల దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఐడిబిఐ ఫ్లెక్సీ బాండ్స్ అని ఏదో చెప్పారు, బట్ ఎనీ ఐడియా దాని గురించి? ఐడిబిఐ ఫ్లెక్సీ బాండ్స్ అని తీసుకున్నారండి, ఒకసారి డీటెయిల్గా ఏదైనా మెయిల్ పెట్టండి. రిటైర్ ఎంప్లాయీ మీరు అన్నారు, ఒకవేళ మీకు మెయిల్ పెట్టలేకపోతే కనీసం ఒక వాట్సాప్ ఫోటో తీసో లేకుండా దాన్ని ఆ ఫోటోని అటాచ్ చేయడం చేస్తే మేము దాని గురించి మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. దీనికైతే ఇమీడియట్గా మీరు ఆ రిజిస్టార్స్ను కన్సల్ట్ చేసి డీమ్యాట్ ఫామ్లోకి మీ షేర్స్ని మార్చుకోండి, అప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుందాం, అమ్ముకుందామా లేకుంటే ఎన్ని షేర్స్ మీ అకౌంట్లో ఉన్నాయన్న డెసిషన్ తర్వాత. మరొక కాలర్ ఉన్నారు, మోహన్. హాయ్ సార్. హలో అండి, చెప్పండి. సార్ ఇది నేను ఒక 1 lakh నుంచి 2 lakhs అలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే, ఏ షేర్స్ లో ఏ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ఎస్ బ్యాంక్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, టాటా మోటార్స్, అన్ని వీక్ స్టాక్స్ ఏ పట్టుకుంటున్నారు మీరు? అంటే మీకు మార్కెట్ గురించి ఐడియా ఉందా అండి కొద్ది గొప్ప? అంటే ఈ మధ్య ఇన్వెస్ట్ చేస్తున్నారా? సార్ ఐడియా ఉంది సార్. ఓకే, ఈ 1 or 2 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఎంత కాలం పడుతుంది? 10 ఇయర్స్ నుంచి ఉన్నాను, ఈ మధ్యలో క్విట్ అయిపోయింది. ఓకే, 1 to 2 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు, బట్ స్టాక్ సెలక్షన్ కొద్దిగా వీక్గా ఉన్నట్టుంది. అంటే ఒకటండి, మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్స్లో ఇటు పడుతున్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్టేనా అండి? అయితే మీరు నేను కూడా మీరు స్టాక్ అంటే ఇప్పుడు ఫార్మల్ అని మీరు తీసుకోండి, సిప్లా ఒకటి బై చేసుకోవచ్చు. తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్లో మీరు ఆర్బిఎల్ బ్యాంక్ని కరెక్షన్స్లో కొనుక్కోండి. ఏదైనప్పటికీ కూడా మీరు లార్జ్ క్యాప్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి. అయితే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయినాక అప్పుడు మనకున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న మూమెంటం బట్టి అప్పుడు మీరు కొంత కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్లో లైక్ సిప్లా లాంటి దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఈవెన్ ఆర్బిఎల్ బ్యాంకు లేదా ఫెడరల్ బ్యాంకులో కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. ఖమ్మం నుంచి శిరీష్ మరో కాలర్. హలో. హలో శిరీష్ గారు. సార్ నమస్తే సార్. సౌత్ ఇండియన్ బ్యాంక్. సో సౌత్ ఇండియన్ బ్యాంక్ లాంగ్ టర్మ్ బెస్ట్ బెట్ అయ్యే ఛాన్సెస్ ఏ మేరకు కనిపిస్తున్నాయి? డెఫినెట్లీ నో అని చెప్తానండి మీకు. సౌత్ ఇండియన్ బ్యాంక్ మిగతా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఈకోవలో కొద్దిగా చిన్న బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పర్ఫామ్ చేసిన టైంలో కూడా మనకు పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయిందండి సౌత్ ఇండియన్ బ్యాంక్. వీక్ నోట్లో కనబడుతుంది. దీనికంటే కూడా సేమ్ కేరళ బ్యాంక్ అండి ఇది, మనకి గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో కొద్దిగా పెద్దగా ఉంటుంది. సో సేమ్ కేరళ బ్యాంక్ అండ్ ప్రజెన్స్ ఎక్కువగా ఉన్న బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ అండి, అండ్ చాలా కరెక్టెడ్ లెవెల్స్లో కూడా కనబడుతుంది. నా సజెషన్ గో విత్ ఫెడరల్ బ్యాంక్ అంటే మీరు లాంగ్ టర్మ్ వ్యూ కూడా డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. సౌత్ ఇండియన్ బ్యాంక్ అయితే వీక్ నోట్లో ఉంది. మై సజెషన్ ఇస్ గో ఫర్ ఫెడరల్ బ్యాంక్. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. వైఎస్ రావు అడుగుతున్నారు, ఆయన కెమికల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట. చైనా పొల్యూషన్ సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న న్యూస్ అండి, ఆల్రెడీ బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పటికే 1 ఇయర్ నుంచి దీని గురించి చాలా డిస్కషన్ చేస్తున్నాము, చాలా స్టాక్స్ పెరిగాయి పడ్డాయి కూడా. ఎనీ కెమికల్ స్టాక్స్ అట్ యువర్ అకౌంట్? ఇప్పుడు రీసెంట్గా ఉన్న పెద్ద మంచి స్టాక్స్ తిరుమలై కానీ, బీఎస్ఎఫ్ కానీ అలాంటి పెద్ద స్టాక్స్ కూడా బాగా చీప్ వాల్యుయేషన్స్ దొరుకుతున్నాయి. సో ఎనీ స్టాక్స్ కెమికల్ స్పేస్లో? అంటే ఒకే ఒక్క పాయింట్ని మనం బేస్ చేసుకొని కొండం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చైనా ఇష్యూ అనేది
అక్కడ వాళ్ళు ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఈ పొల్యూషన్ కారణంగా చాలా వరకు కెమికల్ కంపెనీస్కి పొల్యూషన్ ఏవైతే నాట్ ఓన్లీ కెమికల్ అండి, కొన్ని కొన్ని సెక్టర్లకి అక్కడ బాగా మనకి ఆప్ చేయడం చూసాము. దాని కారణంగా మనకి గ్లోబల్గా కూడా బాగా పెరగడం చూసాము. ఇప్పుడు మీరు ఇప్పుడు దాదాపు అన్ని కెమికల్ స్టాక్స్ కూడా ఈ మధ్యకాలపు లోస్లోనే ఉన్నాయండి. అయితే మీరు నెక్స్ట్ 2-3 నెలల్లో కెమికల్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసుకోండి. బట్ ఇంతకుముందులాగా మునపట్లాగా బాగా పెరుగుతాయైతే నేను చెప్పలేను. మీకు నెక్స్ట్ 2-3 నెలల్లో మీకు అప్పున్న పరిస్థితులను బట్టి ఏదన్నా మంచి స్టాక్ రికమెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. ప్రస్తుతానికైతే సెక్టార్ పరంగా ఇప్పుడు ఇమీడియట్గా అయితే పెద్దగా బౌన్స్ అయ్యే అవకాశాలు అయితే లేదండి. ఓకే, శ్రీనివాస్ అడుగుతున్నారు, అరవింద్ వక్రంజీ అదాని పవర్ ప్రజెంట్ రేట్లో పిక్ చేసుకోవచ్చా? అరవింద్ ఇస్ గుడ్ టు గో అండి. కాకపోతే అదాని ఎస్ఈజీ కొద్దిగా పెరిగిందండి స్టాక్. అండ్ నా సజెషన్ అయితే ఇన్స్టెడ్ ఆఫ్ అదాని గో ఫర్ ఎల్ఎన్టి అని చెప్తానండి. అండ్ వక్రంగి మనం చెప్తూనే ఉన్నామండి, డోంట్ గో ఫర్ ఇట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సుధాకర్ రెడ్డి అడుగుతారు, 11,000 పుట్ తీసుకున్నారట 132 హోల్డర్ అసలు 11,000 నిఫ్టీ పుట్ ఈ సిరీస్ది. అండి ప్రస్తుతానికి నిఫ్టీ మళ్ళీ బాగా స్ట్రాంగ్గా రావడం చూస్తున్నామండి. నా ఉద్దేశం ప్రకారము మార్కెట్స్ ఇట్లున్నప్పుడు చాలా వరకు ఏంటంటే అందరూ కూడా ఎక్కువగా బేరిష్గా ఉండడం వల్ల ఏంటంటే మార్కెట్లో ఈ మనకి షార్ట్స్ కూడా బాగున్నాయండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. నేను కూడా రేపేలులో ఒక డిప్ అనేది రావడానికి అవకాశం ఉందండి. మార్కెట్లో ఒక ఫ్యూ డేస్లో ఒక డిప్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఆ డిప్ వచ్చినప్పుడు మీరు క్లోజ్ చేయండి. బట్ ఏదైనప్పుడు కూడా 11,200 దాకా నిఫ్టీ పెరగవచ్చండి. 11,200 దగ్గర నిఫ్టీకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. నేను కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఒక చిన్న కరెక్షన్ వస్తే అప్పుడు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. రంగనాథ్ అడుగుతున్నారు, ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఒక 50 రాశారు, బ్యాంక్ నిఫ్టీ ఈ టైంలో ట్రేడింగ్ కోసం పుట్స్ని అటెంప్ట్ చేసుకునేందుకు అవకాశం ఉందా? అంటే ఇప్పుడు అదే చెప్తున్నానండి. యాక్చువల్గా థింగ్ ఏంటంటే మార్కెట్స్ బాగా వోలటాలిటీ ఉండి మళ్ళీ ఇప్పుడు డే హైస్ వైపు మళ్ళీ మార్కెట్ వెళ్తుందండి. కాబట్టి ఇప్పుడు ఈ లెవెల్లో పుట్స్ వెళ్ళడం కన్నా మీరు కాల్స్ని తీసుకోవడమే బెటర్. అంటే ఈ రోజుకి ఈ రోజు ట్రెండ్ అయితే కొంచెం పెద్ద పడకపోవచ్చు. బట్ రేపే లుండ్లో మాత్రం కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అంటే నెక్స్ట్ వీక్ది మీరు పుట్స్ తీసుకోవాలంటే బ్యాంక్ నిఫ్టీ 27,600 దాటాలండి. దానిపైన సస్టైన్ అయితే అప్పుడు మీరు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ దాటలేని పరిస్థితులు అప్పుడు పుట్టు ప్రయత్నం చేయండి. ఎందుకంటే వోలటాలిటీ చాలా ఎక్కువ ఉంది. రెసిస్టెన్స్ మాత్రం 27,600-700 మధ్యలో ఉంటుంది. దాని దాటలేని పరిస్థితుల్లో మాత్రమే మీరు పుట్స్ని నెక్స్ట్ వీక్ పుట్స్ని తీసుకోండి. షార్ప్ వీ షేప్ లాంటి రికవరీ మనం చూస్తున్నాము. 11,040-11,045 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 60-70 పాయింట్స్ ఈ 15-20 మినిట్స్లోనే పెరగడం మనం చూస్తున్నాము. సో షార్ప్ అప్ చాలా స్థిరంగా కొనసాగుతుంది. క్లోజింగ్ వరకు ఇదే వోలటాలిటీ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మనం చూడాలి. అంటే బ్యాంక్ నిఫ్టీ అయితే ఫ్లాట్గా 115-120 పాయింట్స్ దాకా ప్లస్లో ట్రేడ్ అవుతుంది. ఇంకా చాలా మీల్స్ మనకి పెండింగ్లోనే, బట్ సమయం మించిపోతుంది. ఇంత కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.